ప్రభు అనేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం ప్రకటన గ్రంథ ధ్యానాలలో మరొక అంశంతో మీ ముందుకు వచ్చాం జయించు వానికి కలుగు బహుమానంలో అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం గత పాఠంలో మనం ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలను గురించిన వివరణ మనం తెలుసుకోగలిగాం చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించారు మరి అనేక మంది గొప్ప మేలు పొందారు అనేక మంది ఆశీర్వదించబడ్డారని ఫోన్ కాల్స్ ద్వారా మేము విని సంతోషిస్తూ ఉన్నాం ఈ సమయంలో పరిశుద్ధ బాయిబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వచ్చినాం చెవి గలవాడు సంఘములతో చెప్తున్న మాట వినుగాక వానికి దేవుని పరదశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపునిత్తును క్రైస్తవ జీవితంలో జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది విక్టరియస్ లైఫ్ మనం ఈ లోకంలో భౌతికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా పోరాటంలో ఉన్నాం కాబట్టి మనము శరీరాన్ని జయించాలి పాపాన్ని జయించాలి సాతాన్ని జయించాలి ఈ లోకాన్ని జయించాలని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి ప్రియా దేవుని పిల్లలారా క్రైస్తవ జీవితంలో జయించువానికి కలిగేటువంటి బహుమానాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా కులంకుశంగా నిగూఢమైన సత్యాలను అద్భుతమైనటువంటి విషయాలను ప్రకటన గ్రంథంలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో మరి ఇక్కడ మనం చూసినప్పుడు మొదటిగా జయించువానికి నేను పరదయసులో జీవరక్ష పొలమనిత్తునని ఎపేసి సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు నువ్వు జయించు వానికి దేవుని పరదయసులో ఉన్న జీవ వృక్ష ఫలాలు భుజింపనిస్తాను పరదైసు లేక ప్యారడైజ్ మీరు గమనించినట్లయితే పరలోకములో ఒక భాగాన్ని పరదైసు అని పిలుస్తారు పరలోకములో ఒక భాగం అది ఇంకా బాగా చెప్పాలంటే గెస్ట్ హౌస్ ఆర్ రెస్ట్ హౌస్ చనిపోయినటువంటి ఈ సోల్స్ ఆత్మలన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం లెక్కల ప్రకారంగా వారు రక్షించబడి దేవుని అంది విశ్వాసం ఉంచినటువంటి బిడలు వారు విశ్రాంతిలో ఉంటారు అని బైబిల్ బోధిస్తూ ఉంది ఆ విశ్రాంతిలో తీర్పు వరకు కూడా వారి విశ్రాంతిలో ఉంటాయి వాళ్ళ ఆత్మలు కూడా ఆ ఉండేటువంటి స్థలానికే ఇంగ్లీష్లో పారడైజ్ అని మనం పిలుస్తాం ఇది పరదైస్ అని తెలుగులో మనం వింటూ ఉన్నాం దేవుని విట్లరా కాబట్టి జయించు వానికి దేవుని పరదైస్లో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపరుస్తానంటున్నాడు కాబట్టి జీవవృక్ష ఫలములు అంటే ఏమిటి అని మనం ఆలోచించేసినప్పుడు ఏదైనా వనంలో ఆది మానవులైనటువంటి ఆదాము ఆవలు పాపం చేసినప్పుడు వారు ఒకవేళ జీవవృక్ష ఫలమును కనుక తిన్నట్లయితే వారు వెయ్యి సంవత్సరాలు జీవించే అవకాశం ఉంది అంటే వారు పాపం చేశారు దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించారు దేవుని మాట కంటే ఎక్కువగా సాతాన మాటనే నమ్మారు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలు ఎప్పుడు కూడా సాతాననే నమ్ముతూ ఉంటారు అబద్ధాలే నమ్ముతూ ఉంటారు మోసకరమైన మాటలే నమ్ముతూ ఉంటారు అభూతకల్పలే నమ్ముతూ ఉంటారు అది మానవుని యొక్క బలహీనత అనివ్వండి మానవునికున్నటువంటి అది సమస్య అన్నండి అది ఏదైనప్పటికి కూడా సరే ఆ ఆది మానవులు చేసినటువంటి పాపమును బట్టి ఆజ్ఞాతిక్రమం అనేటువంటి పాపమును బట్టి దేవుడు వారి కొరకు ఒక బలి ఏర్పాటు చేశారు దేవాది దేవుడు ఒక గొర్రె పిల్లను లేక దాన్ని వధించి మరి చర్మపు చొక్కాలు ఇచ్చి నీతి వస్త్రాన్ని వారిని కప్పుకో మనం ఏం చెప్పారు అంటే సిగ్గును కప్పుకోవడానికి అంతకుముందు వారు మహిమ వస్త్రాలతో ఉన్నారు అంతకుముందు వాళ్ళకి సిగ్గు అంటే ఏంటో తెలియలేదు అంతకుముందు వారికి పాపం అంటే ఏంటో తెలియదు అంతకుముందు లోకం అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు వారి నేత్రాలు తెరవబడ్డాయి వారు మనోనేత్రం అయితే ముయ్యబడిపోయింది మానసిక నేత్రాలు తెరవబడ్డాయి సో అందువలన దేవుడు వారిని ఏం చేశారంటే వారికి చర్మపు చొక్కాలు చేయించాడు దేవుడే వారందరి కోసం మరి సాదృశ్యంగా మొదటిగా ఆయన బలైనట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వాక్యం వింటున్న ప్రియ శ్రోతలారా మీరు ఆలోచన చేసినట్లయితే మన దేవుడు అంత గొప్ప దేవుడు అంతేకాదు రాయబడిన మాట ఏంటంటే జీవవృక్ష పొలములు ఒకవేళ వీరు తింటారేమోనని దేవుడు ఏం చేశాడంటే కట్గజ జ్వాలలను వాటి చుట్టూ కాపలా ఉంచాడు మీరు గమనిస్తే ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం అప్పుడు దేవుడని యహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదహం మనలో ఒకరి వంటి వాడాయను కాబట్టి అతను ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని దేవుడు మరి ఆ యొక్క తోటలో నుండి వారిని పంపివేశారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా జీవవృక్ష పొలాలు తింటే నిరంతరం జీవిస్తారు వారని పాపం చేయచ్చు దేవుని కొరకు జీవించవచ్చు కానీ దేవుని యొక్క కండిషన్ ఏంటంటే పాపము చేయవాడు ఎవడో వాడు మరణం ఉంటాడని పాపం వల్ల వచ్చే జీతము మరణమని లేఖనాలు బోధిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం కులం కుషింగా చూసినప్పుడు ఒకవేళ తింటారేమోనని దేవుడు ఆ ఏదైనా తోటలో నుంచి వారిని పంపేశాడు ఇంకా చూస్తే ఇరవై నాలుగవ వచ్చిన రాయబడింది అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కిన కరూబులను జీవరక్షణకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గజ్వాలను నిలవబెట్టానని మనం చూస్తూ ఉన్నాం ప్రియా శ్రోతలారా జీవృక్ష ఫలాలకి ఆయన కిరూబులను కడ్గజ్వాలను నిలబెట్టాడు కారణం ఏంటంటే ఎవరు కూడా దాన్ని తినడానికి వెళ్ళారు రకరకాలైనటువంటి కొన్ని మైథాలజీలో మనం చూసినప్పుడు ఇతరులలో మనం చూసినప్పుడు సంజీవిని అనే మొక్కను గురించి మనం వింటూ ఉంటాం దాని ఎక్కడుందో వెతకడానికి చాలా పర్వతాలలో శిఖరాలు వెతుకుతూ ఉంటారు రకరకాలైనటువంటి రీతిలో దాన్ని కనుగొనాలని ఒకవేళ అది కనుక దొరికినట్లయితే దాని ఫలాలు కనుక తిన్నట్లయితే అసలు చావే లేదు అంటే ఇటు ఈక్వల్ సంజీవిని ఈక్వల్ టు జీవవృక్షం అనేటువంటి రెండింటిని కనుక మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటి దేవర్బెట్లారా కాబట్టి రకరకాలైనటువంటి గ్రీకు మైథాలజీలో కానీ రోమిలీ యొక్క పురాణాల్లో కానీ రకరకాలైనటువంటి ఇతర మతాల్లో కానీ ఇలాంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకనే దేవుని నమ్మనటువంటి నాస్తికలైనటువంటి వారు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి అభూత కల్పనలు లేక ఫిక్షన్స్ ఫిక్షన్స్ అంటే ఇవి కేవలము నాటకీయంగా జరిగినటువంటివి మాకు ఎలా ఉన్నాయి కాబట్టి మీకు అలా ఉన్నాయి మీకు అలా ఉన్నాయి కాబట్టి మాకు ఎలా ఉన్నాయి అన్నట్లుగా కొంచెం సిమిలారిటీ దగ్గరగా పోలికలు ఉన్నట్లుగా వారు చెప్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే జీవవృక్ష ఫలములు తినేవాడు నిరంతరం జీవిస్తాడు కాబట్టి దేవుడు ఆదాము ద్వారా ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి దేవుడు మనకు దానిని మరల మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాను కాబట్టి చెప్పేసి సంఘానికి దేవుడిచ్చినటువంటి బహుమానం ఏంటంటే జయించువాణిని దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును ఎంత గొప్ప సత్యం దేవుని బిడ్డారా ఆ జీవవృక్ష ఫలాలు తినేటువంటి ఆధిక్యత గొప్ప భాగ్యము దేవుడు ఆ సంఘానికి ఇస్తా ఉన్నారు రెండవదిగా మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ మాట మనం చదువుతాం సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ ఆనియు చందడు అంటున్నాడు జయించువాడు రెండవ మరణం రెండవ మరణం అంటే ఏంటి మానవునికి ఉన్నాయి రెండు మరణాలు ఒకటి శరీర సంబంధమైన మరణం రెండవ మరణం అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క నరకాగ్నిగుండం దేవుడు నరకాన్ని అపవాదికి వారిని దోతలకు చేశాడని బైబిల్ బోధిస్తూ ఉంది అయితే మానవుడు దురదృష్ట ఆ నరకంలోకి నేను వెళ్తానని చెప్పేసి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఆ అగ్నిగుండంలో మనవడు ప్లాట్లు వేసుకుని చక్కగా అమ్ముకున్నట్లుగా దానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉన్నా అంటే ఈ లోక సుఖాన్ని కోరుకునేటువంటి వాడు అక్కడ భయంకరమైన గుండా అగ్ని ఆరదు పురుగు చావదు అని లేఖనాలు బోధిస్తూ ఉంది కాబట్టి ఆ అగ్ని జ్వాలల్లో మలమల మారడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం మనకేం బోధిస్తుందండి అని అంటే దేవుని నమ్మినటువంటి ఆ స్మరణ సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏడు సంఘాలకు ఏడు బహుమానాలు దేవుడు చెప్పాడు కాబట్టి ఈ రెండవ బహుమానం ఏంటంటే జయించేవాడు రెండవ మరణం వలన ఏ ఆనియు చందడు రెండవ మరణం అంటే నరకాగ్ని గుండానికి వెళ్లకుండా దేవుడు కాపాడుతానని చెప్తా ఉన్నా ఇక మూడవది మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును ఇక్కడ మరొక సంఘాన్ని మనం చూస్తున్నాం పెర్గము అనే సంఘాన్ని గురించి ఉద్దేశిస్తూ ఏం మాట్లాడుతున్నాడు అంటే జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిస్తాను అంటున్నాడు ప్రభునందు ప్రియులారా మన్నా అంటే ఇది ఏమిటి అని అర్థం వాట్ ఈస్ దిస్ మన్నా అంటే దేవదూతలు తినేటువంటి ఆహారం ఆరు లక్షల మంది ఇస్రాయలు ఆహారం లేక అలమటిస్తూ నీరు లేక అలమటిస్తున్నటువంటి రోజుల్లో మోసే ప్రార్థన చేసినప్పుడంట దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించారు అంతేకాదు అది తేనె కంటే అప్పుమని లేఖనం బోధిస్తుంది అంతేకాదు దేవుని వెళ్ళారా అది చాలా మధురమైనది అంతేకాదు దానిని దేవుడు ఏ దినము ఆ దినమే దాన్ని తినాలని ఆజ్ఞాపించారు కానీ వాళ్ళు కూర్చుకున్నప్పుడు అది కంపు కొట్టిందని అనుదినము దేవునితో నడవాలి అనుదినము వాక్యం చదవాలి అనుదినము దేవునితో నడవాలి అనుదినము ఆయనతో సత్సంభాలు కలిగి ఉండాలనేది దేవుని ప్రణాళిక ఏదో కొన్ని రోజులుండి కొన్ని రోజులు ఉండేది కాదు కొంతమంది ఆ నలభై రోజులు మాత్రమే నిష్ఠగా ఉంటారు తర్వాత నలభై రోజులు అయిపోయిన తర్వాత దేవనబిళ్ళారా మాల అదంతా కూడా తీసేసిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటారని వింటూ ఉంటాం కాబట్టి ఇది టెంపరీ భక్తి కాదు క్రిస్టియానిటీ అనేటువంటిది క్రైస్తవం అనేటువంటిది పర్మనెంట్ భక్తి ఇది మతం కాదు ఇది ఒక మార్గం ఏ మతంలో ఉన్నవాడైనా దీన్ని అవలంబించవచ్చు యేసుప్రభుని రక్షణగా స్వీకరించవచ్చు యేసుప్రభుని వెంబడించేటువంటి విడిగా మారవచ్చు దేవన్ బిళ్ళ ఇది మత మార్పిడి కాదు మనస్సు మార్పిడి దేవన్ బిళ్ళారా ఇది మతం కాదు ఒక జీవన విధానం అని ఎప్పుడైతే ప్రజలు గ్రహిస్తారో ఇందులో ఉన్న సత్యాన్ని మాధుర్యాన్ని మంచితనాన్ని తెలుసుకొని సమాజానికి సంఘానికి దేశానికి మరి దేవునికి మంచిగా జీవించగలుగుతారు నా ప్రియా సహోదరి సహోదరులారా వానికి మరుగైన మన్నా ఇస్తాను అంటున్నాను చూడు ఇలా రాయబడింది మీరు గమనిస్తే యశుయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను చాలాసార్లు దేవుని యొక్క వాగ్దానములు మనలను ఎంతో బలపరిచేటట్టుగా ఉంటాయి దేవుని వాగ్దానమే నీ జీవితంలో నెరవేరినప్పుడు పట్టలేనంత సంతోషం అద్భుతమైన ఆశీర్వాదం మనం చూడగలుగుతాం లేఖనాల్లో అనేకమైన వాగ్దానాలు దేవుడు మన కొరకు రాసించారు దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది ఏముందంటే చాలాసార్లు రహస్య స్థలములలో దాచబడిన ధనమును నీకిస్తాను రష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మూడవచనం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చదు ఇక్కడ మరుగైన మనానిస్తానంటున్నాడు కానీ యష్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే రహస్య స్థలములలో మరుగైన ధనము నీకిచ్చదు నీ కుటుంబం పోషించబడ్డానికి నీ పిల్లల యొక్క చదువుల కొరకు నీ బిడ్డల యొక్క పోషణ నిమిత్తమా నీ తల్లిదండ్రుల యొక్క పోషణ నిమిత్తమే నీ వ్యాపారంలో ఒకవేళ ఓడిపోయి నష్టం వచ్చి అనేక సార్లు కురుంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామేమో నువ్వు ఉన్నటువంటి రంగంలో అనేక మంది స్నేహితుల చేత మోసపోయేవేమో తెలియదు ఎలా నడవాలో దేవుడి నీకు ఆలోచనిస్తాడు ఏ విధంగా జీవించాలని నీకు నేర్పిస్తాడు అందుకని నువ్వు లోకం వైపో మనుషుల వైపో బంధువుల వైపే కాకుండా శిలువ వేయబడిన క్రీస్తు వైపు నువ్వు చూసినప్పుడు దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు ఎప్పుడు కూడా దేవుని బిళ్ళార మనం విశ్వాసాన్ని కోల్పోయే ఉండకూడదు అందుకేమంటున్నాడు జయించడానికి మరుగైన మన్నాను భుజింపునిస్తాను మరి అతనికి తెల్లరాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరును పొందిన వానికే కానీ అది మరి ఎవనికి తెలియదు చూడండి ప్రిల్లరా అతనికి రాతినిస్తాను చాలా రాళ్ళు ఉంటాయి రకరకాలైన రాళ్ళు ఉంటాయి రంగు రాళ్ళు ఉంటాయి కలర్ చేంజ్ ఉంటుంది కొన్నిసార్లు సిమెంట్ రాళ్ళు వేరుగా ఉంటాయి ఇటుకు రాళ్ళు వేరుగా ఉంటాయి ఇంకా రకరకాలైనటువంటి కాంక్రీట్ రాళ్ళన్నీ కూడా మనం చూస్తుంటాం నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఇది తెల్ల రాయి గురించి మాట్లాడతాం తెలుపు అనేది పరిశుద్ధత గుర్తు దేవుని బిడ్డలు తెల్లని వస్త్రాలు ధరించాలని దేవుని బిడలు ఆ నీతి వస్త్రాన్ని ధరించాలని దేవుని బిడలు అనేకులకు ఆదర్శంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం నేను పరిశుద్ధుని అయిన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని లేఖనం బోధిస్తూ ఉంది ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరునికి ఇస్తానంటున్నాడు ద న్యూ నేమ్ దేవుడు నిన్ను పిలిచేటువంటి వాడు నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు ఆయనే గనుక నీ జీవితంలో ఈ నూతనమైన ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పి ఇక్కడ పెరగము సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు అదేవిధంగా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ పదిహేడవ వచనంలో పెరగము సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడి మరొకటి మనం చూస్తాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఆయుధ వచనాన్ని మీరు చూస్తే జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకును గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడిపి పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దోతలు ఎదుట అతని పేరు ఒప్పుకుందునని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నా చూడండి దేవుని బిళ్ళారావు నాలుగవదిగా జయించేవాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను ఇంతకుముందే మనం చెప్పుకున్నాం తెలుపు పరిశుద్ధత గుర్తు తెలుపు శాంతి గుర్తు మీరు రాజకీయ నాయకులు చూసినప్పుడు అంత వైట్ అండ్ వైట్ వాడుతూ ఉంటారు ఎందుకని అధికారం రాజరికం రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఏసయ్య బిడలమైన మనం కూడా రారాజు యొక్క కుమారులం కుమార్తెలం కనుక మనం కూడా అలాంటి ధరించాలనేది భౌతికమైంది ఆత్మ సంబంధమైంది ఏంటంటే హృదయంలో కూడా పరిశుద్ధులుగా జీవితం అంతా కూడా పరిశుద్ధులుగా ఉండాలి కేవలం కలరేసుకుంటే కేవలం దేవుని బిళ్ళారా వైట్ వేయటం వల్లే కాదు దేవుని బిళ్ళారా సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండకూడదని లేఖను మనకు బోధిస్తూ ఉంది అయితే ఇక్కడ వాడుతున్న పదం ఏంటంటే నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి దైవనీతి కలిగి ఉండాలి స్వనీతి సొంత నీతి అనేకసార్లు దొంగనీతి మానవులు కలిగి ఉంటారు దేని ఆ విధంగా ఉండటం కాదు కానీ దేవుని బిడ్డమని చెప్పుకుంటూ నువ్వు నీతిగా నడవాలి యథార్థంగా నడవాలి అదిగో నువ్వు ఉంటున్న గ్రామమో నీ పట్టణమో నీ సంఘంలోనో నీ సహవాసంలోనో దేవుని నీ స్నేహితుల మధ్యలో వాళ్ళ నామే యథార్థవంతురాలు వాళ్ళ నాయన న్యాయవంతురని చెప్పుకుంటారు కానీ భక్తి చేస్తూ ఉంటావు పాటలు పాడతావు ప్రార్థన చేస్తావు వాక్యం చెప్తావు సాక్ష్యం చెప్తావు కానీ క్రియలు లేవు అంటే అర్థం ఏంటంటే క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం ఎందుకు కూడా వనికిరాదని వాక్యం బోధిస్తూ ఉంది అందుచేత దేవుని దీవించాలంటే కూడా నీవు నీతిని కలిగి జీవించాలి సో దేవుని బిడ్డారా మరొక మాట జీవగ్రంథములో నుండి వారి పేరు ఎంత మాత్రము కూడా తీసివేను అని చెప్తాను సార్ అనే సంఘంతో మాట్లాడుతూ వారికి ఇస్తున్న వాగ్దానం కాబట్టి ప్రభునంద ప్రియులరా మరి జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వానికి పరలోక రాజ్యంలో పాలు పంపులు లేవు అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది ప్రకటన గ్రంథాన్ని మీరు చూసినప్పుడు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మీరు చూస్తారు గొర్రెప్పల యొక్క జీవగ్రంథం అందు రాయబడిన వారే దానిలో ప్రవేశించారు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైన దానిని వాడైనను దానిలోనికి ప్రవేశింపునే ప్రవేశింపుడు చూడండి గొర్రెప్పల యొక్క జీవగ్రంథములో రాయబడినటువంటి పేరు కలిగిన వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారంట కానీ ఒకటి నిషిద్ధమైనది ఏది కూడా ప్రవేశించదు అసహ్యమైనది ఏది కూడా ప్రవేశించదు మూడోది అబద్ధమైన దానిని జరిగించి వాడు కూడా ప్రవేశించు ఇవన్నీ మానవ జీవితంలో ఉన్న దురలవాట్లు కానివ్వండి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాలు కలిగిన మనుషులు ఎవరు కూడా అందులో ప్రవేశింపరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో దేవుని పిల్లలారా మరి పదిహేను వచ్చినాన్ని మీరు చూస్తే ఎవరిని పేరైన నువ్వు జీవగ్రంథం అందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నికుండంలో పడేయబడతారు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు దేవుని బిడ్డ పోయావు అని అంటే మంచిదే కానీ నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ప్రార్థన చేసుకుంటే ప్రభు నీకు తెలియజేస్తారు దాని బిల్లారు చాలామంది ఏం చెప్తారని జీవగ్రంథంలో పేరు రాసాడో లేదో నాకే తెలియదండి నేను ఎప్పుడైతే బాప్తేశ్వరి తీసుకున్నానో ప్రభు నమ్ముకున్నానో అక్కడ రాసేశారో నేను అనుకుంటున్నాను అంటారు కానీ వాక్యంలో ఉంది తన అతిక్రమముల నిమిత్తమై పరిహారం నొందిన వాడు ధన్యుడు తన పాపముల నిమిత్తమై ప్రాచ్యత్యం నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటే అర్థం ఏంటంటే కుమారుడా పక్షవాయి కలిగిన చెప్తున్నాడు నా కుమారుడా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు నీ పాపములకు క్షమించబడినట్లయితే నువ్వు నిజంగా పశ్చత్తాపం కలిగి నీ ప్రతి పాపమును కూడా నువ్వు దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ యొక్క పేరుని జీవగ్రంథంలో రాస్తారు నీవు దేవుని సందిలో ప్రార్థించినప్పుడు అవసరమైతే దేవుడు అవన్నీ కూడా నీకు బోధిస్తారు నీకు తెలియజేస్తారు మంచిది ప్రియులారా మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా దైవ గ్రంథంలో మూడవ అధ్యాయం ప్రజ్ఞ గ్రంథం పన్నెండవ వచనాన్ని మనం చూస్తాం జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదన్ను చూడండి ప్రియులారా ఈ మాట పిలదెల్పియా సంఘంతో మాట్లాడుతున్నాను పిలదెల్పియా అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే సహోదర ప్రేమ బ్రదర్ అండ్స్ లావ్ దేవుని బిడ్డలమైన మనము సహోదర ప్రేమను కలిగి ఉండాలి ఆ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి బహుమానం లేక వాగ్దానం ఏంటంటే జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాం స్తంభము నడుసుద్దా కేకలేస్తుందా పాటలు పడుద్దా గంతేస్తుందా డాన్స్ ఇది స్తంభం యొక్క విధానం ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది స్తంభము తన యొక్క విధిని ఎలా నిర్వహిస్తుందంటే కింద ఫౌండేషన్ అంతా కూడా చాలా కాంక్రీట్తో ఇవ్వబడినటువంటి స్తంభం పైన స్లాబ్ నిలబడ్డానికి ఆధారంగా ఉంటుంది చూడండి మన యొక్క పిల్లర్స్ దేవన్ బిళ్ళారు మనం చూస్తే పిల్లర్లు వేయబడినటువంటి ఇంటి పైన ఇంకా ఎన్నైనా వేసుకోవచ్చు కానీ పిల్లర్లు లేనటువంటి ఇంటిని మనం పైన స్లాబ్ వేయాలంటే కూడా కష్టం సో విశ్వాస జీవితంలో అందరూ పాటలు పాడరు అందరూ ప్రార్థన చేయరు అందరూ ప్రవచించరు అందరూ భాషలు మాట్లాడరు అందరూ వాక్యం చెప్పరు అందరూ సాక్ష్యాలు చెప్పరు అందరూ పరిచయం చేయరు దేవుడు వాణి వాణి యొక్క విశ్వాస పరిమాణమును బట్టి వాని వాని యొక్క దేవుని బిళ్ళ నమ్మకత్వాన్ని బట్టి దేవుడి వారికి పని అప్పగిస్తారు ఆశంటూ మంచిదే కానీ ఆ ఆశ అది వాక్యానుసారం అయిందని ఉండాలి అది దురాశగా ఉండకూడదు దేవుని బిళ్ళ ఈ దినాల్లో చూడండి మనుషులు మనం ఏదన్నా వేసుకున్న నాలుగు మొక్కలు వాక్యం చెప్పండి అని అంటే చాలు గొప్పోళ్ళైపోయినట్టు ఊహించేసుకుంటా ఉంటారు దేవుని బిళ్ళారు రకరకాలైన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం చూడండి ఈ దినాల్లో ఇంటర్నేషనల్ స్పీకర్స్ని ఆదర్శంగా తీసుకుని దేవని రకరకాలైనటువంటి విధానంలో వచ్చేటువంటి వారు దేవుని సేవా దర్శనం లేకుండా సేవా పిలుపు లేకుండా దేవుని యొక్క సేవలను రాణించలేవు దేవుని బిడ్డ దేవుని అభిషేకం లేకుండా దైవజనుని యొక్క ప్రోత్సాహం లేకుండా స్థానిక సంఘం యొక్క సపోర్ట్ లేకుండా నువ్వు ఏ విధంగా రాణించగలుగుతావు రాణిస్తావు కాకుముతకాయలు లాగా దోసకాయలు మంచి కాయలు ఉంటాయి పంట వేసినప్పుడు కొక్కమూతకా కాయలు కూడా ఉంటాయి వాటి వలన ఉపయోగం ఏమి ఉండదు ఎందుకు వనికినవరి చూడడానికి మాత్రమే ఫ్రూట్ అది సో నీ పరిస్థితులు ఏ విధంగానే నాకు తెలియదు కానీ దేవుని సన్నిధిలో ఈ స్తంభం లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా పిల్లర్స్ లేకపోతే స్లాబ్ కూలిపోతుంది దేవుని బిడ్డ నాకు ఆ ఆధిక్యత లేదు ఈ ఆధిక్యత లేదు నువ్వు అసలు దేవుని ఏర్పాటు చేశాడు అక్కడేంటి తెలుసు నువ్వు పిల్లర్గా ఉండాలంతే పిల్లలకి సింగింగ్ లేదు పిల్లలకి డాన్స్ లేదు పిల్లలకి మాటలు రావు కానీ అది ఎంత శ్రాష్టమైన పని అంటే నాలుగు అయిపోయిన నాలుగు పిల్లర్స్ దాని వెళ్ళారా ఆ భవనం పైన స్లాబ్ నిలబడడానికి ఆ గోడ స్టాండర్డ్గా ఉండడానికి పడిపోకుండా ఉండడానికి ఆధారం అవుతుంది నీ సంఘంలో దేవుడు నిన్ను ఒక పిల్లర్గా చేసాడేమో నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో లేక నువ్వు వెళ్తున్న ఫెలోషిప్లో నువ్వు వెళ్తున్నటువంటి ఆ యొక్క సహవాసంలో నువ్వు ఒక పిల్లర్వి సావకుడుమైన నిన్ను దేవుడు అక్కడ ఒక నమ్మకస్తుడిగా ఏర్పాటు చేసాడేమో ఆలోచించే నువ్వు లేకపోతే అక్కడ పని ఎంత దెబ్బతింటుంది నీ ఆధారం లేకపోతే అక్కడున్న పని కొంత దెబ్బతింటుంది నలుగురు అక్కడ లేకపోతే స్లాబే కూలిపోతుంది కాబట్టి నమ్మకస్తులు కావాలి ఆయనకి యథార్థవంతులు ఆయనకి దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరి దేవుని వాక్యం వింటున్న ప్రియులు మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను మీరున్న సంఘాలలో మీరున్న పరిస్థితుల్లో ఎలాంటి కష్టమో నష్టమో ఇబ్బందులు వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టదు ఎందుకంటే అక్కడ నీ పని ఉంది నీ ప్రయాసం ఉంది అక్కడే నీకు ఆశీర్వాదం ఉంది కష్టపడ్డావు మంచిదే ప్రయాసపడ్డావు మంచిదే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా మంచిదే ఆకలి కౌంట్లెస్ డేస్ నీ సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తుంటారు కన్నీరు గార్చుంటారు నువ్వు ఆశీర్వదించబడే సమయం వచ్చేటప్పటికి సైతానని దెబ్బ కొడతాడు నీలో రకరకాల దురాలోచనలు దుష్టాలోచనలు కలిగించి నిన్ను దారి తప్పించేస్తాడు జాగ్రత్త అప్పుడు ఏం జరుగుతుంది నీవు అక్కడ ఖాళీ అవ్వటం వల్ల మరొక వ్యక్తి ఆ ఖాళీని గ్యాప్ని ఫిల్ చేస్తాడు అంటే నీకు రావాల్సిన గౌరవం నీకు రావాల్సినటువంటి ఆధిక్యత అక్కడ ఉన్న వ్యక్తి పొందుకుంటాడు అతడు నీ ఎంత కష్టపడి ఉండకపోవచ్చు నీ ఎంతగా శ్రమపడి ఉండకపోవచ్చు కానీ అతను ఏం చేశాడంటే యాజ్ ఎ టైమ్ టు టైమ్ ఎ రైట్ టైం ఒక సమయంలో తగిన సమయంలో అతను వచ్చాడు ఆ పడిపోతున్న మీద చేశాడు పట్టుకున్నాడు దాన్ని నిలబెట్టాడు అది అతనికి ఉన్న ఆధిక్యత కాబట్టి నీవే అక్కడ ఉన్నప్పుడు వేరొక వ్యక్తికి అది ఛాన్స్ ఉండదు అంచేత నీకున్న గౌరవం ఎప్పుడూ ఉంటుంది నువ్వు హెచ్చించబడాలనుకోకు నేను సరి అయిన క్రమశిక్షణలో పెంచాలనేది దైవజనుల యొక్క ఉద్దేశం ఉంటుంది గమనించి ఒకవేళ నీకు వ్యతిరేకంగా జరిగి దేవుడే చూసుకుంటాడు యథార్థంగా ఉంటున్నప్పుడు నా దేవుడు మహింపరచబడితే చాలు నా దేవుని కొరకు ఈ సంఘంలో నేను ఎన్ని కష్టాలైన సమస్యలైన అవమానాలైన నిందలైన ఆయన కొరకు నిలబడాలి అనుకుంటావో అన్ని దేవుడి నీకు అనుగ్రహిస్తారు అందులో వాడు ఇక మీద టెన్నటికి వెళ్ళి పిలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో దేవుని యద్ధను దిగి వచ్చుచున్న నూతనమైన ఎరుశలేము దేవుని పట్టణం పేరు నా కొత్త పేరు దాని మీద రాస్తుంది నూతన ఎరుశలేం న్యూ జెరూసలేం గురించి బైబిల్ రాయబడింది పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి నూతన ఈర్షల్యం అనేటువంటి ఆ దేవుని పట్నం పేరు నా కొత్త పేరును వాణి మీద వ్రాసేదను అని దేవుడు చెప్తా ఉన్నాడు మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసినట్లయితే దేవుని బిడ్డలారా మూడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండ ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని ఎంత అద్భుతమైన మాట జయించు వాణ్ణి నేను ఎందుకు జయించాలి అని అనేక మంది అనుకుని ఓడిపోతూ ఉన్నారు ఒంటరితనంలో వివాహం లేనటువంటి వారు ఏ లాంగ్ టైం వివాహం కాకుండా ఉన్నట్టు ప్రయత్నం చేయాలి ఈరోజు మ్యాచెస్ చూడడానికి చాలా అవకాశాలు వచ్చినాయి ఇటువరకు అవకాశాలు లేవు పెళ్ళిళ్ళు ప్యారేలు కూడా ఉన్నారు కానీ దురదృష్ట అవత ఎందుకో పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి దేవుని మనం ప్రయత్నం చేయాలా తప్పనిసరిగా మనం ముందుకు వెళ్ళాలి దేవుడు సహాయం చేస్తుంది ఇంట్లో కూర్చుని మనం ప్రయత్నం చేయకపోతే ఎవరు వస్తారు మన దగ్గరికి అంచేత ఒకవేళ ఆ విషయంలో నాకు వివాహం అవట్లేదని నువ్వు కృంగిపోతున్నావేమో నా పిల్లలకి వివాహం అవట్లేదని కురుంగిపోతున్నావేమో దేవుని బిడ్డారా లేకపోతే ఉద్యోగం లేదని కృంగిపోతున్నాము నిరుద్యోగం ఉన్నానని కురుంగిపోతున్నామో ఆ రాజకీయంలో ఓడిపోయానని చెప్పేసి గెలుపు ఓటములు సహజం దేవని బిడ్డారా నీ ఓటమి రేపొద్దున విజయానికి నాంది అది తెలుసుకోవాలి ఎందుతో జీవితం అయిపోలేదు అందుచేత రకరకాలైన వాటి వైపు నువ్వు తిరగాల్సిన అవసరం లేదు లుక్ ఆన్ టు జీజస్ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు నీకంటే ఒక మంచి మార్గాన్ని కొరకు ఏర్పాటు చేస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదరులరా జయించే వారిని తండ్రితో కూడా నా సింహాసనం మీద కూర్చుని పెడతాను అన్నాను ఎంత గొప్ప సంగతి సింహాసనం మీదకి ఎవరిని కూర్చోబెడతారు ఎవరికి అధికారం ఇస్తారు ఏవండి అధికారము ఒకవేళ ఇది నాదే ఈ సింహాసనం మీద ఎవడు కూర్చోడానికి వీల్లేదు అని అంటారు ప్రజలు కానీ దేవుడు అంటాడు స్వార్థం లేనిటువంటి నాయకుడు ప్రేమ కలిగిన నాయకుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు నిన్ను జయించ దేవుని కొరకు మనుషులను లోకాన్ని పాపాన్ని శాపాన్ని జయించను నేను ఆయన సింహాసనం మీద కూర్చుని అంటున్నాడు సింహాసనం ఎవరికి కావాలి ఎవరికి అని అంటే జయించవానికి నా ప్రియమైన సహోదరులరా చివరిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన రాయబడింది జయించువాడు ఆయన ఇచ్చి వాటిని స్వతంత్రించుకున్నాను చూడండి మరి పరలోకము వెళ్ళిన తర్వాత వాని వాని ప్రతి బాష్ప బిందువును దేవుడు తొండటమే కాకుండా మరి జయించు వానికి దేవుడిచ్చేటువంటి వాడిని స్వతంత్రించుకునేటువంటి విధంగా దేవుడు వారిని చేస్తాడంట ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డ మరి దేవుడు స్వతంత్రించుకునేటట్లుగా చేసేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని నేను అతనికి దేవుడు అయ్యిందును అతడు నాకు కుమారుడు నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడిని దీవించి ఆశీర్వదిస్తారు అట్టి మహాకృప ఆశీర్వాదాలు దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయించాను గాక ప్రార్థన చేసుకున్న సకల ఆశీర్వాదముల కారణభూతమైంది తండ్రి కూడిన బిడ్డలు దీవించండి జయించు వానికి కలుగు బహుమానముల గురించి మేము జ్ఞానం చేసుకున్నాం ప్రభా ఎంతమందిని ఈ వాక్య వినారో వారి కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానం మీరు దాయిచ్చేయండి సమృద్ధి అయిన జీవంతో వారు నింపండి ఎటువంటి కొరతల్లో ఉన్నారో ఆ కొరతల నుంచి విడుదల అనుగ్రహించండి అని మరొక సమయం వీళ్ళని కలుసుకొని వారికి వాక్యం చెప్పే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ వారి వారి అవసరతలు అక్కర్లు మీరు తీర్చమని మరొకసారి ప్రార్థన చేసుకుంటూ ఏసు పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియులరా ఈ ప్రోగ్రామ్స్ మీ కుటుంబాలకు మీ కుటుంబ క్షేమాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయని విని సంతోషిస్తున్నాం మీరును కూడా ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయొచ్చు తప్పనిసరిగా దేవుడు మీ కుటుంబాలను మీ బిడ్డలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు అట్టి దేవుని కృప మీకు తోడయిండి బలపరచనిగాక ఆమెన్ ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ